సొంత బాబాయిని చంపిన వ్యక్తులను ఇప్పటివరకూ శిక్ష పడే విధంగా చేయలేకపోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పించగలరని తిరుపతి జిల్లా సులూరుపేట టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. సీఎం జగన్ కనుసన్నల్లోనే హత్య జరిగిందని సీబీఐ దర్యాప్తులో బయటపడిందని నిలవల తెలిపారు. వైఎస్ వివేక హత్య జరిగిన తీరును ప్రజలకు వివరించడానికి టీడీపీ జాతీయ కార్యాలయం జగనాసుర రక్త చరిత్ర పుస్తకం విడుదల చేసిందని నిలవల తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 15 వరదల తేదీ రాత్రి వైఎస్ వివేకానందని దారుణంగా గొడ్డలతో నరికి చంపారంటే ఆ దుర్మార్గులకి చేతులు ఎక్కడున్నాయో నాకు అర్థం కాదు. ఆ దుర్మార్గులను ఇప్పటికే శిక్షించుండాలా? ముఖ్యమంత్రిగా ఉండి తన సిన్నాను చనిపోతే ఆ కేసునే బయటికి తీయలేకుండా ఉండాలంటే ఈయన ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించు. జగనాసుర హస్తం వారి కన్నసనంలో ఈ యొక్క హత్య జరిగిందని చెప్పని ఆ రాత్రి వాళ్ళు మాట్లాడిన సంభాషణలో సిబిఐ దర్యాప్తులు తేలి ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఒక హంతకుల ముఠ రాజ్యం ఏర్పడతా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన రక్షణ? మేము అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనాసుర రక్త చరిత్ర అనే ఒక పుస్తకం రిలీజ్ చేశారు. కేంద్ర కార్యాలయం మరి ఈ నేపథ్యంలో మేము కూడా ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఈ జనాసుర రక్త చరిత్ర ఏ విధంగా జరిగింది. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.